పోతాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలను చూసి జగన్ ఐపాక్ టీం దగ్గరకు వెళ్లి చిన్న ఓదార్పు యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను నాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు అర్ధరాత్రి వరకు ఓటేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం మూర్ఖత్వమని బోండా ఉమ విమర్శించారు. మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం. జూన్ 4 దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4 నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకైనప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు, వస్తే నువ్వే ప్రజల మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగ రాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స వచ్చినాడు ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స వచ్చినాడు. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది. ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు లోపల. ఓటమి ఖాయం వైసీపీకి, వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ పరిపాలనలని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే శాసనమండలి